అధ్యక్ష, ఏదైతే తుంగభద్ర ఎగువ కాలువ ఎస్సీఎల్ 284,992 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి కెనాల్ ఏదైతే ఉందో, మరి ఈ యొక్క కెనాల్ రాయిదుర్గం అంటే ఏదైతే కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయిదుర్గం దగ్గర 105 కిలోమీటర్ దగ్గర ప్రారంభమై ఏదైతే ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి మరి ఎన్ని అయ్యేటువంటి యొక్క కెనాల్ అంటే దగ్గర దగ్గర మన ఏపీలో రాయిదుర్గం నుంచి ఉరవకొండ వరకు దగ్గర దగ్గర 84 కిలోమీటర్లు మరి ప్రవహించేటువంటి యొక్క ఎస్సీఎల్ కాలువ సంబంధించి 40 సంవత్సరాల క్రితం నుండి ఇది ఉండడం వల్ల ఈ కాలువకు సంబంధించినటువంటి లాకులు కానీ రెగ్యులేటర్లు కానీ వీటికి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే దెబ్బతిని ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండవది ఏదైతే ఈ యొక్క కెనాల్ నీటి సామర్థ్యం 2,600 క్యూసిక్ల నీరు మాత్రమే ఉండడంతో దీన్ని 4,200 క్యూసిక్ల నీరుకు ప్రవాహ వేగాన్ని పెంచాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి 2009లో ఆ రోజు ఈపీసీ పద్ధతిలో 6 ప్యాకేజీల కింద పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అయితే 2009లో ప్రారంభమైనటువంటి పనులు 2019 సంవత్సరం వరకు కూడా పనులు సాగుతూ వచ్చినాయి. 2019 సంవత్సరానికి చూస్తే ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్ వాల్యూ 458 కోట్లు ఉంటే అందులో 309 కోట్లు 2019 వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రాజెక్టు వ్యయంలో దగ్గర దగ్గర 70% పనులు 2019 వరకు కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ఈ యొక్క 2019 నుంచి ఈ పనుల్ని త్వరితగతిగా ఆ బ్యాలెన్స్ 30% పనుల్ని ప్రారంభించడం మాట నుంచి ఏదైతే 8/7/2020 సంవత్సరంలో 365 జీవోని తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజెస్ పనులు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటన్నింటినీ కూడా ప్రీక్లోజర్ చేసి ఆ 30% పనుల్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దారుణం అంటే పనులను నిలిపివేయడం ఒకటైతే మళ్ళీ తిరిగి ఈ పనుల్ని అంటే రీశాంక్షన్ అనేది మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వద్దు అనేటువంటి నిబంధన మరి పెట్టి పనులు నిలిపివేశారని అంటే నిజంగా అనంతపురం ప్రజల మీద ఎంత ఈ ప్రభుత్వానికి ఏదైనా కక్ష ఏంటని అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదేమైనా ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచితమైనటువంటి ఆ నిలిపివేత పనుల వల్ల రీశాంక్షన్ ఇవ్వద్దు అనే నిబంధనల వల్ల మరి ఆ యొక్క కాలువ పరిస్థితులు అన్నీ కూడా దిగజారి. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ పాత నిర్మాణాలు అంటే ఆ రెగ్యులేటర్లు కానీ ఆ క్రాస్ రెగ్యులేటర్లు కానీ అవుట్ఫాల్ రెగ్యులేటర్లు కానీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి కొన్ని చోట్ల అయితే మీడియాలో కూడా నేను కూడా చూడడం జరిగింది. ఏదైతే లారీలు వెళ్తున్నప్పుడు కూడా బ్రిడ్జెస్ కూలిపోయి కాలంలో పడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు చాలా క్లియర్గా కనిపించింది అధ్యక్ష. ఈ రకంగా మరి ఏదైతే ఆ కాలువల పరిస్థితి అంటే 2,600 క్యూసిక్ల నీరు అనుకున్నది ఈ కాలువల మరమ్మతులు లేకపోవడంతో అది 1,500 క్యూసిక్లు కూడా పడిపోవడంతో అక్కడున్నటువంటి అధికారులు మరి ఏదైతే నీటిపారుదల సలహా మండలి కానీ జిల్లా కలెక్టర్ కానీ పదే పదే అడిగారు అధ్యక్ష ప్రభుత్వాన్ని ఆ రోజునటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వెని వెంటనే ఇది ఎమర్జెన్సీ వర్క్స్ ఇమీడియట్లీ వీటిని ట్యాకప్ చేయాలి అని చేత ఏదైతే మీరు రీశాంక్షన్ అని చెప్పి నిబంధన పెట్టారో దాన్ని తీసేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి ఒక 148 కోట్లు నిధులు కూడా ఇవ్వమని వాళ్ళు రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. వాటిని పెడచేమని పెట్టడం జరిగింది అధ్యక్ష. కనీసం 148 కోట్లు మాట్లాడించి కనీసం ఎమర్జెన్సీ వర్క్స్ అయినా చేయకపోతే ఇమ్మీడియట్లీ అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాం. కనీసం ఒక 34 కోట్ల రూపాయలని ఇవ్వని మరి కలెక్టర్ గారిని అక్కడ సలహా మండలి అడిగినా కూడా ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఆ రోజు మరి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం వాటిని కూడా మూలన పడేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల వాస్తవంగా అక్కడ సాగునీరు మాట నుంచి త్రాగునీరు సమస్య ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రజలను కూడా ఒక్కటే గమనించమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే అనంతపురం జిల్లా అంటే వెనుకబడినటువంటి జిల్లా, తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా అధ్యక్ష, యావత్ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండవ ప్రాంతం అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ తర్వాత రెండవది ఏదైతే అనంతపురం లోవర్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష. అటువంటి జిల్లాలో ఇతను ఏది 30% పనులు పూర్తి చేయడం మాట నుంచి 5 సంవత్సరాల వరకు పూర్తి ఇంకా రీశాంక్షన్ ఇవ్వద్దని చెప్పాడనంటే
ఏంటి ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు? మాకైతే అర్థం కాదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎస్సీలు లేరా, అనంతపురం జిల్లాలో ఎస్టీలు లేరా, అనంతపురం జిల్లాలో బీసీలు లేరా, అనంతపురం జిల్లాలో మైనార్టీలు లేరా, అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలు లేరా? ఎందుకంటున్నానంటే ఆయన మైక్ పట్టుకుంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. మరి అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాలో, అత్యంత అల్ప వర్షపాతం ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో, కరువు తాండవిస్తున్న జిల్లాల్లో ఆ 30% పనులు బ్యాలెన్స్ పూర్తి చేయడం మాట్టించి అసలు 5 ఇయర్స్ వరకు ఈ వర్షం టేకప్ చేయొద్దు అన్నాడంటే మరి అన్పార్లమెంటరీ అనుభవం. ఇటు తొగ్గలక ప్రభుత్వం ఏదైతుందో అటువంటి లక్షణాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఇమ్మీడియట్లీ, ఎందుకంటే బడ్జెట్ సహకరించినప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కూడా ఇమీడియట్లీ కనీసం అట్లీస్ట్ 2024లో మరి ఈ సీజన్లో ప్రారంభించుకునేటువంటి విధంగా ఎస్టిమేషన్ తయారు చేసి ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.